సో జనరల్ గా అల్సర్స్ అంటే ఏదో గ్యాస్ట్రిక్ అల్సర్, డియోడినల్ అల్సర్, పెప్టిక్ అల్సర్ అని అనుకుంటూ ఉంటారండి. సో జనరల్ గా ఒక 50 ఇయర్స్ తర్వాత ఈ అరికాళ్ళ మీద పుళ్ళు రావటం, ఆ పుళ్ళు మానకపోవటం, ఎంతసేపుకి మానకుండా కంటిన్యూస్ గా ఈ సైజ్ అనేది పెరిగిపోవటం, అందులోంచి పస్ అది డిశ్చార్జ్ అది రావటం అనే కండిషన్ కూడా మనం చూస్తూ ఉంటామండి. సో జనరల్ గా ఇట్లాంటి కండిషన్స్ మనం వారికోజ్ అల్సర్ అంటూ ఉంటాం. కొంతమంది పేషెంట్స్లో, కొంతమంది ఇండివిజువల్స్లో ఇవి నాన్ హీలింగ్ అల్సర్స్గా కూడా, అంటే ఎంతకీ మాన పుళ్ళుగా అలా మిగిలిపోతూ ఉంటాయండి. సో వీటికి మాటిమాటికి డ్రెస్సింగ్స్ అవి చేపించుకోవటం, లేకపోతే ఏవో ఇతరత్ర మందులు అవి వాడటం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. సో హోమియోపతిలో ఇట్లాంటి అల్సర్స్, అంటే ఇట్లాంటి మానన్ పుళ్ళుకి, వారికోజ్ అల్సర్స్కి ఇట్లాంటి వాటికి హోమియోపతిలో చాలా ఎక్సలెంట్ బ్యూటిఫుల్ రెమెడీస్ ఉన్నాయని నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకున్నాను. సో జనరల్గా వీటిలో మనకు సిక్కిల్ కార్ అని, హెమెమెలిస్ అని, లేకపోతే పల్సటిలా అని, లైకోపోడియం అని, బెరైటా కార్బ్ అని, బెరైటా సల్ఫ్ అని, ఇట్లాంటి బ్యూటిఫుల్ రెమెడీస్ మనం ఒక సింగిల్ డోస్తో, అంటే ఈ హోమియోపతిక్ రెమెడీస్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ షేప్, సైజ్, ఎడ్జస్, అల్సర్ యొక్క డిశ్చార్జ్, అల్సర్ యొక్క సైజ్ ఎంత పెద్దది ఉంది, అది ఎంతకాలం నుంచి ఆ పేషెంట్ అల్సర్తో బాధపడుతున్నాడు, ఇవన్నీ మనం ప్రామినెంట్గా కేస్ టేకింగ్లో టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనేది మనం ఒకసారి రిపర్టరైజ్ చేయగలిగితే, హోమియోపతిక్ రెమెడీ యాక్యురేట్గా మనం హోమియోపతిక్ రెమెడీ పేషెంట్గా ఇవ్వగలిగితే, ఈ వారికోజ్ అల్సర్స్ని మనం ఒక 6 మంత్స్ నుంచి 8 మంత్స్ వరకు ఆ సైజ్ ఎలా ఉంది, దాని షేప్ ఎలా ఉంది, దాని ఎడ్జ్, దాని మార్జిన్స్ ఎలా ఉన్నాయి అన్నీ మనం ప్రామినెంట్గా డయాగ్నోస్ చేయగలిగితే, ఆ బ్లడ్ సర్క్యులేషన్, అంటే దీంట్లో ప్రైన్గా ప్రామినెంట్గా వారికోజ్ అల్సర్స్ అనేది ఒక 50 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. సో జనరల్గా ఇది మేల్ ఫీమేల్, అంటే ఆడవారిలో కానీ మగవారిలో కానీ సరి సమానంగానే అందరిలో కామన్గా కనిపిస్తూ ఉంటాయి. సో జనరల్గా దీంట్లో అసోసియేటెడ్ కాంప్లికేషన్స్, అసోసియేటెడ్ హెల్త్ ఫ్యాక్టర్స్ కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయని మనం ముందు ఎవాల్యుయేట్ చేయటం, వాళ్ళు ఇతరేతర మందులు ఏదైనా ఏమైనా వాడుతున్నారా, అంటే బీపీకి మందులు ఏమైనా వాడుతున్నారా, లేకపోతే వెదర్ ద పేషెంట్ ఈజ్ డయాబెటిక్, అంటే షుగర్, అంటే ఈ మధుమేహం, చక్కెర వ్యాప్తి ఏమైనా బాధపడుతున్నారా, అంటే జనరల్గా ఇట్లాంటి షుగర్ పేషెంట్స్లో ఈ వారికోజ్ అల్సర్స్ ఉంటే మానటానికి ఆ గాయం, ఆ పుండు అది మొత్తం హీల్ అయిపోవడానికి కొద్దిగా నార్మల్ పేషెంట్స్ కంటే ఈ పేషెంట్స్లో కొద్దిగా టైం తీసుకుంటుంది. కానీ డెఫినెట్గా మనం మన హోమియోపతిక్ రెమెడీస్ ద్వారా ఈ వారికోజ్ అల్సర్స్ మనం తగ్గించడానికి ఎంతైనా 100% ఛాన్స్ ఉంది నేను చెప్పదలుచుకుంటున్నాను అండి. సో జనరల్గా ఈ వారికోజ్ అల్సర్స్ అనేది మెయిన్గా ప్రామినెంట్గా ఎవరిలో కనిపిస్తాయి, అంటే ఒబేస్, అంటే ఎవరైతే ఊబకాయంతో బాధపడుతూ ఉంటారో, ఒబేసిటీ, ఒబేస్ ఉంటారో, లేకపోతే కింద మనకి ఈ బ్లడ్ సర్క్యులేషన్, అంటే మెయిన్గా వారికోజ్ అల్సర్స్ రావడానికి గల కారణం ఏంటంటే అరికాళ్ళు, పాదాల దగ్గర మనకి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవటం, రక్త ప్రసరణ అనేది సరిగ్గా జరగకపోవటం, అక్కడ ఆ బ్లడ్ వెజల్స్లో, వీన్స్లో క్లాట్స్ అవి రావటం, లేకపోతే వాల్స్ అవి డ్యామేజ్ అవ్వటం అనేది మెయిన్గా ప్రామినెంట్గా వారికోజ్ అల్సర్స్కి ముఖ్య కారణంగా చెప్పదలుచుకుంటుంది ఉంటుందండి. సో జనరల్గా ఈ వారికోజ్ అల్సర్స్లో ఏంటంటే మెయిన్గా ప్రామినెంట్గా మనం పేషెంట్ యొక్క కాలు మనం క్లినికల్గా చూసినప్పుడు ఆ స్కిన్ అనేది నిగనగలాడటం, బాగా షైనీగా గ్లాసీగా అయిపోవటం, అక్కడ దురద పుట్టడం, అంటే ఎర్లీగా ముందు మనకి పేషెంట్కి ఈ సిమ్టమ్స్, అంటే ముందు స్కిన్ అనేది బాగా పలిచిపోడిపోయి అక్కడ మచ్చలు అది రావటం, అక్కడ బాగా దురద అది రావటం, స్కిన్ అనేది చెక్కులు చెక్కులుగా ఊడిపోవటం అనేది మనకి పేషెంట్ మీద క్లినికల్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మనం పేషెంట్ అశ్రద్ధ చేసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చులే, ఏముంది నార్మల్ ఇదే కదా అని అనుకోవడం, లేకపోతే డయాబెటిక్ ఇండివిజువల్స్లో, లేకపోతే ఒబేసిటీ ఉన్న ఇండివిజువల్స్లో ఈ వారికోజ్ అల్సర్స్ తగ్గించడం కొద్దిగా కష్టం అవుతుంది. కానీ మన హోమియోపతిక్ రెమెడీస్ ద్వారా డెఫినెట్గా తగు జాగ్రత్తలు తీసుకోవటం, వెయిట్ మేనేజ్మెంట్ అది చేసుకోవటం, ఒకవేళ డయాబెటిక్ పేషెంట్ అయితే షుగర్ లెవెల్స్ని వాటిని కంట్రోల్ చేసుకోవటం, లేదన్నా బ్లడ్ థిన్నర్స్, లేకపోతే హైపర్ టెన్షన్ మెడిసిన్స్, లేకపోతే ఈ కార్డియక్ మెడికేషన్స్ అన్న వాడుతూ ఉంటే వాటిని మనం డోస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవటం, అంటే కొన్ని లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ ఉంటాయి, అవి ఎట్టి పరిస్థితుల్లో మనం ఆపం, ఆ మెడిసిన్స్ కంటిన్యూ చేసుకుంటూ మనం హోమియోపతిక్ మెడిసిన్స్ ఇచ్చుకుంటే డెఫినెట్గా ఈ వారికోజ్ అల్సర్స్ మనం తగ్గించడానికి హోమియోపతి ద్వారా 100% ఛాన్స్ ఉందని నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి.